హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఇండియా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అయితే ఎలా ఉండేది? కమ్యూనిస్ట్ ప్రభుత్వం దేశం యొక్క సమస్యలను పరిష్కరించగలిగేదా? కమ్యూనిస్ట్ ఇండియా ప్రపంచంలోనే ముందుండేదా? కమ్యూనిస్ట్ నీతి నియమాలు భారత్ యొక్క సమస్యలకి పరిష్కారం చూపగలిగేవా? కమ్యూనిస్ట్ ప్రభుత్వం దేశ రక్షణ బాగానే చూసుకునేదా? వీటన్నిటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమ్యూనిస్ట్ దేశంలో ఒకే నీతి నియమాలు కలిగిన ప్రభుత్వం కొలువుదీరి ఉంటుంది. అలా ప్రభుత్వ అధికారం అంతా కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. అలాగే విపక్షాలు కూడా ఉండవు. అలాగే ప్రజలు వారికి ఇష్టం వచ్చిన వారిని ఎన్నుకోవడం లాంటివి ఉండవు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి మూలరూపాలైన స్టాలిన్, లెనిన్ యొక్క నీతి సూత్రాల ద్వారానే ప్రభుత్వం నడపబడుతూ ఉంటుంది. వీరి సిద్ధాంతాలలో భాగంగా కార్మిక కర్షకుల హక్కుల కోసం ఎల్లప్పుడూ వీరు పాటుపడతారు. కార్మికుల యొక్క హక్కులలో ప్రభుత్వం యొక్క జోక్యం ఏ విధంగా ఉండరాదని వీరు నమ్ముతారు. కార్మికులు వారి యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం ఎవరినైనా ప్రశ్నించవచ్చు, అవసరమైతే యాజమాన్యాన్ని కూడా నిలదీయవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ పనితనం మొత్తం కూడా కార్మికులపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ బాగుంటే కనుక దానిలో లాభాలు వారికి కూడా అందజేయాలి. చాలా సంవత్సరాల క్రితం చూసినట్లయితే కమ్యూనిస్ట్ కంట్రీస్గా చాలా దేశాలు ఉండేవి. వాటిలో ముఖ్యమైనవి రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, చెకోస్లోవియా, పోలాండ్, స్వీడన్, నార్వే, సింగపూర్, ఘనా లాంటి దేశాలు ఉండేవి. కానీ ఇవి రోజు రోజుకు తగ్గుతూ వస్తూ ఇప్పుడు కేవలం 5 దేశాలు మాత్రమే కమ్యూనిస్ట్ కంట్రీస్గా వెలుగొందుతున్నాయి. అవే చైనా, ఉత్తర కొరియా, లావోస్, క్యూబా అండ్ వియత్నాం. కానీ కొంతకాలం తర్వాత కూడా ఇవి ఇలానే ఉంటాయా లేక మారిపోతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే మన ఇండియాలో కనుక చూసినట్లయితే కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపురలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కొలువుదీరాయి. అటువంటిది భారత్ మొత్తం కూడా కమ్యూనిస్ట్ కంట్రీ అయినట్లయితే ఎలా ఉంటుంది? అలా అయితే కనుక భారతదేశంలోని ప్రజలకు వారికి నచ్చిన నాయకుడిని ఓటు వేసి గెలిపించుకునే హక్కులేమీ ఉండవు. అలాగే ఎలక్షన్స్ లాంటివి ఏమీ జరగవు. ప్రజలకు విశేషమైన అధికారాలు కూడా ఎటువంటివి ఉండవు. ఎన్నికల ప్రచారాల కోసం డబ్బు ఖర్చు పెట్టడం లాంటివి ఉండవు. కమ్యూనిస్ట్ కంట్రీ అంటే ఖచ్చితంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వమే కొలువుదీరి ఉంటుంది. అలా అయితే కనుక దేశంలో బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాద్ పార్టీ లాంటి ఏ పార్టీ కూడా ఉండబోదు. దేశానికి అంతటికీ కలిపి ఒకే నాయకుడు ఉంటాడు. అలాగే ముఖ్యమంత్రులు అంటూ ఎవరూ ఉండరు. గవర్నర్ లాంటి వారు కూడా ఉండరు. అలాగే ప్రతి రాష్ట్రానికి సపరేట్గా అసెంబ్లీ లాంటివి కూడా ఏమీ ఉండవు. ఇక ప్రజలకి ఎలాంటి ప్రత్యేక హక్కులు ఉండవు. అనగా ధర్నాలు చేయడం, బంద్లు నిర్వహించడం లాంటివి ఏమీ ఉండవు. దీనికి ఉదాహరణగా ఉత్తర కొరియాని చెప్పుకోవచ్చు. ఇక మన దేశంలో ఇప్పుడైతే ఎక్కడ చూసి ధర్నాలు, రాస్తారోకోలు, మీటింగ్లు వంటివి జరుగుతూనే ఉంటాయి. నాయకుల యొక్క పనులు నచ్చకున్నా లేక ప్రభుత్వం యొక్క మాటలు లేదా పనులు నచ్చకున్నా మనం ఏదో ఒక రూపంలో ధర్నా, రాస్తారోకోను నిర్వహించి మన యొక్క అయిష్టతను తెలుపుతూ ఉంటాం. అలాగే మన దగ్గర అయితే ప్రెస్ మరియు మీడియా ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుంది. ఇక భారత్ కమ్యూనిస్ట్ కంట్రీ అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఏమాత్రం ఉండబోవు. అలా వ్యక్తులకి ప్రత్యేక హక్కులు, అధికారాలు లాంటివి ఏమీ ఉండవు. అన్నిటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అధికారమే ఉంటుంది. ఇక చైనాలో చూసినట్లయితే 91% ప్రజలు బుద్ధిజంనే నమ్ముతుంటారు. ఉత్తర కొరియాలో చూసినట్లయితే అటువంటిదేమీ కనిపించదు. అందుకే వారిని నాస్తికులుగా పేర్కొంటారు. ఇక ఇప్పుడు మన భారతదేశంలోనైతే విభిన్న మతాలు, విభిన్న కులాలు, వివిధ ఆచార సంప్రదాయాలు, వివిధ భాషలు కూడుకొని ఉంటాయి. ఒకవేళ కమ్యూనిస్ట్ కంట్రీ అయితే కనుక అలాంటివేమీ ఉండవు. అందరిది ఒకే భాష, ఒకే దేశం అంతే. ఇప్పుడైతే మన భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీస్ అంటూ రిజర్వేషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ కమ్యూనిస్ట్ కంట్రీలో అలాంటివేమీ ఉండవు. ఎందుకంటే అందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలన్నదే వారి యొక్క ఉద్దేశం. అలా అందరికీ సమానమైన విస్తృత అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ తొందరగా పురోగమనం చెందుతుంది అన్నది వారి యొక్క ఉద్దేశం. అలాగే కమ్యూనిస్ట్ కంట్రీ అయితే
అయితే కనుక మనకు ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాని ఉపయోగించలేము. దానిపై నియంత్రణ మొత్తం కూడా ప్రభుత్వమే కలిగి ఉంటుంది. అలా సోషల్ మీడియా మొత్తం కూడా బ్యాన్ చేయబడుతుంది. అలాగే ఉత్తర కొరియాలో కనుక చూసినట్లయితే ప్రభుత్వం యొక్క రేడియో మరియు టీవీ ఛానల్ తప్ప మరేమీ కనిపించవు. అలా భారత్ కూడా కమ్యూనిస్ట్ కంట్రీ అయితే ఇప్పుడు ఉన్నంత ఫ్రీడమ్ మనకు ఉండదు. అంటే సోషల్ మీడియా ఉపయోగించడం, హాలీవుడ్ మూవీస్ని చూడడం లాంటివి ఏమీ ఉండవు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.